తన స్వంత పట్టాభూమి నుండి దారి ఇవ్వాలంటూ తనని మానసికంగా వేధించడమే కాకుండా విదేశాల్లో ఉన్న తమ కుమారులపై కడియం అండతో పాములూరు సర్పంచ్ భర్త కోతిరాములు తప్పుడు కేసులు పెడుతున్నారని పల్లెపాటి సోమిరెడ్డి ఆరోపించారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పల్లెపాటి సోమిరెడ్డి రెండు వేల పదిలో పాములూరు గ్రామంలో వీరారెడ్డి నారాయణరెడ్డి వెంకటమ్మ అనే పట్టేదారుల వద్ద ఎనిమిది ఎకరాలు కొనుగోలు చేశారు అప్పటి నుండి ఆ భూమిని సోమిరెడ్డి సాగు చేసుకుంటున్నారు తన గెట్టు అవతల నుండి ఉన్న దారిని పక్క భూమి వారి వద్ద పామునూరు సర్పంచ్ భర్త కోతిరాములు డబ్బులు తీసుకుని తన భూమి నుండి దారి ఉందంటున్నారని ఆరోపించారు తనకు తెలియకుండా హద్దురాలు తీసేసి మధ్యలో నుండి దారి ఏర్పాటు చేసి తనపై దాడికి పాల్పడమే కాకుండా తనను మానసికంగా గురి గురిచేస్తున్నారని తెలిపారు తన దగ్గర పక్క ఆధారాలు లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నారు వైపు తప్పు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని సోమిరెడ్డి వాపోయారు తనకు న్యాయం చేయాలని అధికారులను మీడియా ద్వారా వేడుకున్నాడు నిన్న ప్రెస్లో వచ్చిన దాన్ని బట్టి నా భూమికి సంబంధించినవి నిన్న మీడియా వాళ్ళు వచ్చి మొత్తం నేను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఇది పూర్తిగా అని వాళ్ళు ఆరోపిస్తున్నారు వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ప్రకారం నాకు నూట డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది రెండు నంబర్లలో నాకు లీగల్గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నది పట్టాదారు పుస్తకాలు ఉన్నాయి ఏడీ రిపోర్ట్ ఉన్నది ఎంసీ రిపోర్ట్ ఉన్నది ఇవన్నీ ఉన్నాక కూడా బైఫర్కేషన్ రిపోర్ట్లు ఉన్నాక కూడా పొన్నపీరే దగ్గర పొన్న బీరయ్య దగ్గర పొన్నకుమరయ్య దగ్గర మంజుల కర్ణాకరెడ్డి దగ్గర కొనుగోలు చేసినామని వాళ్ళు కోతిరాములు నా ప్రత్యర్థులు వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళు ఇరవై మంది నవైనా దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు అంటున్నారు కదా వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్సే కానీ వాళ్ళ దగ్గర ఏమైనా గెట్లు మాకు ఇంతవరకు ఉన్నాయని పన్నెండు ఫీట్ల దారి ఉన్నదని కానీ లేకపోతే వాళ్ళు లీగల్గా ఉన్న డాక్యుమెంట్సే కానీ ఏ ఆధారాలతో వచ్చినా నాకు సిద్ధం దేనికైనా వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా ఏడీ మన ఎంసీ గారు ఇవన్నీ ఏదో దొంగ రిపోర్ట్లు అనే లేకపోతే వాళ్ళని కించపరిచినట్టు ఆయనకు అనుకూలంగా పెట్టుకున్నాడనో అంటే అది ధర్మమా గవర్నమెంట్ అధికారులను ఆ విధానంగా పోల్చడం ఒక గౌరవ సర్పంచ్గా ఉండి కూతురాములే కానీ ఆయన భార్య కానీ అట్లా మాట్లాడడం సమంజసం కాదు